వావ్, హిమాలయాల్లోని మంచు కొండలపైన వారు మంచు గడ్డలతో ఎలా ఆడుతున్నారో చూడండి. అతను పప్పిని పట్టుకొని రింగులు తిరుగుతుంటూ ముందు కాలు బోటుతో మంచును తన్నుతుంటే ఆమె ఎంచక్క మంచును ఎగజల్లుతుంది. పాపం పప్పికి ఏమి చేయాలో తోచక ఇరువురును చూసుకుంటూ ఉండిపోతుంది. మనాలి నుండి హిమాలయాలకు మంచు కొండల వద్దకు పోయేటప్పుడు మీకు తోవలు ఎడమవైపున ఇలాంటి ప్యారాచూటు విహంగాలు మీకు దర్శనమిస్తాయి. వాటిలో ఎంచక్క గుట్టలపైన తిరిగి రావచ్చు. ఒక్కొక్కరికి సుమారుగా 1000 నుండి 1200 తీసుకుంటారు. ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. మంచు కొండలు ఉన్నటువంటి ప్రాంతమైన రోతంగ్ పాస్ వెళ్ళేటప్పుడు చెక్ పోస్ట్ దాటి చాలా దూరం వెళ్ళాక కుడివైపున మనకు స్వతసిద్ధమైనటువంటి వాటర్ ఫాల్స్ ఆ మంచు కొండల నుంచి జాలు వారుతుంటే అవి దగ్గరుండి చూసి ఎంతో ఆనందించవచ్చు. ఎంతో మనకు మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. మంచు కొండలపైకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి తిరుగు ప్రయాణమై వచ్చేటప్పుడు మనాలికి వచ్చాక ఎడమ వైపున వాల్మీకి టెంపుల్ అలానే ఇలాంటి వాటర్ ఫౌంటైన్స్ కనపడతాయి. అక్కడ పిల్లలు ఎంతో హాయిగా ఆనందంగా ఆడుకోవచ్చు, పెద్దలు కూడా ఎంతో ఆనందించవచ్చు. చూశారు కదా, ధన్యవాదాలు.